తర్వాత ఇంకా జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిక్వ, గ్రహణం. అంటే ఒకటి చెవులు, రెండు చర్మము, మూడు నేత్రములు, నాలుగు నాలుక, ఐదు ముక్కు. ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి ఎలా పనిచేస్తున్నాయి అంటే మన జీవితం మొత్తం కూడా ఈ ఐదు జ్ఞానేంద్రియాలతోటే నిర్ణయింపబడి ఉంటుంది. ఈ ఐదు జ్ఞానేంద్రియాలు లేకపోతే మనకు జీవితం అనేటువంటిదే ఉన్నట్లుగా కనిపించదండి. అర్థమైందండి? అయితే పరమాత్మ మనకు ఈ జ్ఞానేంద్రియాలను ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఒక్కసారి మనం అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇంద్రియాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఇంద్రియాలకు కావలసినటువంటి విషయాలు ఇక్కడ లేవండి. చెవులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. చెవులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ చెవులు గ్రహించేటువంటి శబ్దాలు ఇక్కడ లేవు, ప్రకృతిలో ఉన్నాయి. చర్మము మన దగ్గర ఉంది. కానీ ఈ చర్మాన్ని గ్రహించేటువంటి స్పర్శలు ఏవైతే ఉన్నాయో ఆ స్పర్శలు ప్రకృతిలో ఉన్నాయి. కన్ను ఇక్కడే ఉంది. కానీ ఈ కన్ను ఇష్టపడేటువంటి రూపాలు ప్రపంచంలో ఉన్నాయి. నాలుక మన దగ్గరే ఉంది. కానీ ఈ నాలుక ద్వారా పొందబడేటువంటి రుచులు ఏవైతే ఉన్నాయో, విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ రుచులు ప్రకృతిలో ఉన్నాయి. ముక్కు మన దగ్గర ఉంది. వాసన ప్రకృతిలో ఉంది. మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా సుఖాన్ని పొందుతున్నారు, దుఃఖాన్ని పొందుతున్నారు. ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు సుఖాన్ని పొందుతారు. ఎవరైతే ధర్మబద్ధంగా జీవించుతున్నారో వారు సుఖాన్ని పొందుతున్నారు. ఎవరైతే ధర్మ విరుద్ధంగా ఎవరైతే బానిసలు అవుతారో ఈ ఐదు ఇంద్రియాలకు ఎవరైతే బానిసలు అవుతారో వారు దుఃఖాన్ని పొందుతున్నారు. ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు శబ్దము ఉందనుకోండి. ఈ ప్రపంచంలో శబ్దము ద్వారా వచ్చేటువంటి సుఖాన్ని పొందడం కోసం మనం ఏం చేస్తాము చూసండి. కొంతమంది మీరు ఇళ్లలోకి వెళ్ళగానే పెద్ద టీవీ కనిపిస్తుందండి. పెద్ద టీవీ కనిపిస్తుంది. వెనకటి రోజుల్లో అయితే రేడియోలు ఉండేవి. రేడియోల ప్యాటర్న్ అయిపోయింది, పూర్తయిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద టీవీలు వచ్చినాయి, పెద్ద పెద్ద హోమ్ థియేటర్లు అన్నమాట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, మా అబ్బాయికి సౌండ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మా అబ్బాయికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, అందుకే మొన్ననే 30,000 పెట్టి హోమ్ థియేటర్ తీసుకున్నాడమ్మ. అంటే ఇది శబ్దానికి సంబంధించి. ఒక ఆయన పెద్ద 2 లక్షలు పెట్టి ఒక పెద్ద ప్లాస్మా టీవీ తీసుకున్నాడు. ఎందుకు అంటే మా అబ్బాయికి అందులో వచ్చేటువంటి సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇవన్నీ అంటే శబ్ద సంబంధమైనటువంటి విషయాలంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, మా అమ్మాయికి చాలా ఇష్టం. మా నాన్న ఎప్పటి నుంచో ఇంత పెద్ద టీవీ తీసుకోవాలనుకుంటున్నాడు, అందుకే మా డాడీకి నేను గిఫ్ట్గా కొనిచ్చా. అర్థమైందమ్మా? అంటే శబ్దానికి సంబంధించినటువంటి ఇష్టం ఎవరికైతే ఉంటుందో ఆ శబ్దానికి సంబంధించినటువంటి ఇష్టాన్ని అనుభవించడం కోసం ఏం చేస్తారంటే ఇలాంటి శబ్దాలను పొందడానికి వీలైనటువంటి యంత్రాలను లేతే వస్తువులను సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమందికి శబ్దాలను పొందడం, కొన్ని కొన్ని శబ్దాల కోసం ఏం చేస్తారంటే వాటిని నేర్చుకుంటారు. వాటిని అలాంటి శబ్దాలను నేర్చుకోవడం కోసం సంగీతం క్లాసులకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు సంగీతం క్లాసుల ద్వారా అనేకమైనటువంటి సంగీతాలు నేర్చుకొని అంటే వాటిలో ఉండేటువంటి వేరియేషన్స్ అన్నింటినీ కూడా నేర్చుకొని ఆ యొక్క సంగీతం వింటూ తనే పాడుకుంటూ తనే వింటూ ఆనందించేటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. అంటే ఇవన్నీ కూడా శబ్దము ద్వారా పొందబడేటువంటి ఆనందం అనుకోండి, లేకపోతే సుఖాలు అని మనం చెప్పుకోవచ్చు. అంటే చాలామంది ఒక అంటే శబ్దము ద్వారా, శబ్దము అనేటువంటి ఇంద్రియము లేకపోతే శ్రోత్రము అనేటువంటి ఇంద్రియము ద్వారా శబ్దాలు అనేటువంటి వాటిని తాను పొందాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి యంత్రాలు కానీ ఇలాంటి ప్రయత్నాలు కానీ సంగీతం నేర్చుకోవడం అనేటువంటి ప్రయత్నాలు కానీ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే సంగీతం నేర్చుకున్నప్పుడు అందులో అనేకమైనటువంటి రాగాలు నేర్చుకుంటాడు. ఆ రాగాలు నేర్చుకొని ఆ రాగాలను ఆలపిస్తూ ఎంతో
అనుభూతి చెందుతూ ఆనందించటం అనేటువంటిది మనం గ్రహిస్తూ ఉంటాం. అర్థమైంది కదండి? అంటే శ్రోత్రము అనేటువంటి ఇంద్రియము ద్వారా, అంటే చెవి అనేటువంటి ఇంద్రియము ద్వారా అనేకమైనటువంటి శబ్దాలను గ్రహించటం కోసం, అంటే శబ్దాలను ఎందుకు గ్రహించాలి అంటే ఆ శబ్దాలను గ్రహించినప్పుడు ఇతనికి ఆనందం కలుగుతుంది, ఇతనికి సంతోషంగా ఉంటుంది. ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని పొందటం కోసం ఏం చేస్తున్నారు? టీవీలు పెట్టుకుంటున్నారు, రేడియోలు పెట్టుకుంటున్నారు, అలాగే హోమ్ థియేటర్లు పెట్టుకుంటున్నారు, సంగీతం నేర్చుకుంటున్నారు, ఇట్లా ఇవి చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఈ శబ్దాలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని విషయాలు కొంతమంది చెప్తే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది, కొంతమంది దగ్గరకు వెళ్ళి ప్రత్యేకించి కూర్చొని మీరు మాట్లాడండి మేము వింటామని చెప్పి కొన్ని శబ్దాలను వారి ద్వారా వినిపించుకొని ఆనందపడేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే శ్రోత్రేంద్రియము ద్వారా కలిగేటువంటి ప్రభావం ఇలా ఉంటుంది అని చెప్పి మనం గుర్తించవచ్చు. అర్థమైంది కదండి? తర్వాత శ్రోత్రము తర్వాత త్వక్కు, త్వగీంద్రియము అంటారు. దాన్నే మనం చర్మము అని తెలుగులో అనుకుంటాం, సంస్కృతంలోనైతే త్వగీంద్రియము అంటారు. త్వగీంద్రియము అంటే చర్మం ద్వారా ఎలాంటి సుఖాలు పొందుతామండి? చర్మం ద్వారా ఎలాంటి సుఖాలను పొందుతాము అంటే ఈ చర్మము ద్వారా పొందేటువంటి సుఖాలు అంటే మంచి పడుకోవడానికి కావాల్సిన మంచి బెడ్ అరేంజ్ చేసుకోవటం. రోజు సాయంత్రం ఇది సుఖంగా పడుకోవాలంటే, ఈ శరీరము మంచిగా పడుకోవాలి అంటే దీనికి ఒక మంచి మంచం కావాలి, దాని మీద మంచి బెడ్ కావాలి. అలాగే మరి ఎప్పుడు పడుకొని ఉంటాడుగా, పడుకొని ఉంటాడా, మధ్యలో కూర్చుంటారు కదా, కూర్చోవడానికి మంచి సోఫా సెట్టు, కంఫర్టబుల్గా కూర్చోవాలన్నమాట. అంటే శరీరానికి గట్టిగా తగిలితే ఊరుకోవడం అన్నమాట స్పర్శ. అంటే ఒక కట్టె కుర్చీ మీద కూర్చున్నాడు అనుకోండి, ఒట్టేకుదో లేకపోతే తుమ్మదో వేపదో ఏదో అలాంటి కట్టె కుర్చీ మీద కూర్చుంటే శరీరం అతనిది సహకరించదనమాట, కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుందన్నమాట, ఇన్కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అందుకే ఏం చేస్తాడు, కంఫర్ట్ కోసం మంచి సోఫా సెట్టర్ అడి చేసుకుంటాడు, లేకపోతే మంచి కంఫర్టబుల్ చైర్స్, మోడలింగ్ చైర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటాడు. ఇవన్నీ కూడా స్పర్శ అంటే చర్మము సుఖంగా ఉండటం కోసం, చర్మానికి మంచి సుఖాన్ని ఇవ్వటం కోసం ఏర్పాటు చేసుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ పరికరాలు అనుకోవచ్చు. మంచి మంచం, మంచి టేబుల్స్, మంచి సోఫా సెట్టు, మంచి చైర్స్, అలాగే మంచి డైనింగ్ సెట్టు, మంచి కుర్చీలు, భోజనం చేసేటప్పుడు కింద కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉందనుకోండి, మంచి టేబుల్ అరేంజ్ చేసుకుంటాడు. ఈ టేబుల్ అరేంజ్ చేసుకొని చైర్స్ అరేంజ్, ఇది కూడా చర్మం యొక్క సుఖానికి సంబంధించిన దాంట్లోనే ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మంచి బెడ్ అరేంజ్ చేసుకున్నాడు, చైర్స్ ఇవన్నీ మంచిగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి, ఇంట్లో కూర్చుంటే ఇన్కన్వీనియన్స్గా ఉందనుకోండి, మంచి ఫ్యాన్లు పెట్టుకున్నాడు. ఫ్యాన్లు పెట్టుకున్నా కానీ సరిపోలేదనుకోండి, మంచి ఏసీ పెట్టుకున్నారు. పోనీ ఆయన హిమాలయాస్ వంటి చలి ప్రాంతంలో ఉన్నాడనుకోండి, అక్కడ కూడా ఏసీ పెట్టుకుంటాడా? చూడండి, హిమాలయాలకు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ కూడా ఏసీ పెట్టుకుంటారా? మనకేమనిపిస్తుంది? మనం సమ్మర్లో ఏసీ వేసుకున్నాం అనుకోండి, అది ఓకే ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళి కూడా నేను ఏసీ పెట్టుకుంటాను, ఏసీ పెట్టుకుంటే ఏమంటాం అంటే మనకు నవ్వొస్తుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ ఉంటేనే చలి అధికంగా ఉండదు, అక్కడ ఏసీ పెట్టుకుంటే ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే అక్కడ హీటర్స్ పెట్టుకుంటారు. అండ్ అది కూడా చర్మానికి సుఖాన్ని ఇచ్చేటువంటి దాంట్లో అది కూడా ఒక భాగమే. అంటే మనం శబ్దము ద్వారా, అంటే చెవికి ఆనందాన్ని కలిగించడం కోసం మంచి ఇన్స్ట్రుమెంట్స్, యంత్రాలు ఎట్లయితే మనం క్రియేట్ చేసుకున్నామో, ఇంట్లో ఏర్పాటు చేసుకున్నామో, చర్మానికి సుఖాన్ని ఇవ్వటం కోసం ఏం చేస్తున్నామంటే మంచి మంచాలు, మంచి కుర్చీలు, టేబుల్స్, ఇలాంటివి, ఏసీలు, హీటర్స్, ఇలాంటి వాటిని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. చలికాలం అనుకోండి, చన్నీళ్ళు పోసుకుంటారు, చన్నీటి యొక్క స్పర్శ శరీరం యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఎలాంటి స్పర్శ కావాలి అంటే వేడి స్పర్శ కావాలి. అప్పుడు ఏం కావాలి? హాట్ వాటర్ కావాలి. అందుకే గ్లీజర్ ఫిట్ చేసుకుంటాడు. గ్లీజర్ కూడా చర్మము యొక్క సుఖానికి కారణభూతమైనటువంటి ఒక పరికరంగా, ఒక యంత్రంగా మనం భావించాలి. అర్థమైంది కదండి? అంటే చెవి సుఖపట్టడం కోసం కొంత ప్రయత్నం చేసాం, ఇంట్లో కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. చర్మం సుఖపట్టడం కోసం ఇంట్లో కొన్నిటిని ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, బాగుందండి గురువు గారు. నెక్స్ట్ ఏంటి? శ్రోత్రము త్వక్కు చక్షు అంటే చిహ్వ,
చక్షు అంటే కన్ను, నేత్రేంద్రియము అంటే నేత్రం కూడా సంతోషపడాలి అంటే, నేత్రం సాటిస్ఫై అవ్వాలి అంటే, కన్ను సాటిస్ఫై అవ్వాలి అంటే తనకు ఇష్టమైనటువంటి రూపాలు కంటి ముందు కనిపించాలి. తనకు ఇష్టమైనటువంటి రూపాలు కనిపిస్తేనే అతనికి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అందుకోసం ఏం చేస్తారంటే ఇంటికి మంచి డిజైనింగ్ సెట్ చేస్తారనమాట, మంచిగా వుడ్ వర్క్ చేయిస్తారనమాట. అర్థమైందండి? ఇప్పుడు చూడండి ఇళ్ళల్లో కొత్త కొత్తగా ఎంత మోడలింగ్గా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే తనకిష్టమైనటువంటి రంగుతో కనిపించాలి, ఇల్లు మొత్తం తనకిష్టమైనటువంటి రూపాలతో కనిపించాలి. అంటే ఇంటి ముందుకు రాగానే ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యేప్పుడు ఆ మెయిన్ ఎంట్రెన్స్ ఎలా ఉండాలి అనేటువంటిది, ఎలాంటి రూపం ఉంటే తను సాటిస్ఫై అవుతాడు. ఆ తలుపు డోర్ ఉందనుకోండి, డోరు ఎలాంటి డిజైన్తో ఉండాలి, ఎలాంటి పెయింటింగ్తో ఉండాలి, ఎలాంటి మోడల్గా ఉండాలి అనేటువంటిది ముందే డిసైడ్ చేస్తారనమాట. మంచి డిజైనింగ్ అంటే ఇందాక చెప్పుకున్నటువంటి టేబుల్స్ కానీ కుర్చీలు కానీ ఇవన్నీ కూడా తన కంటికి నచ్చే విధంగా, వస్తువు ఉంటే సరిపోదండి, వస్తువు ఉంటే సరిపోదు, ఆ వస్తువు కూడా తనకిష్టమైనటువంటి రూపంలో ఒక మోడల్గా ఒక లేటెస్ట్గా ఉంటే మాత్రమే ఇతను యాక్సెప్ట్ చేస్తాడు. వెనకటి రోజుల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటి యొక్క ఇళ్ల నిర్మాణాలకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇప్పుడు ఇంతకుముందు ఇంటి మొత్తానికే ఒకటే రంగేసేవాళ్ళండి, పెయింటింగ్ మొత్తానికి ఒకటే ఉండేది. కానీ ఇప్పుడు హాల్లో ఒక రంగు, డైనింగ్ దగ్గర ఒక రంగు, మాస్టర్ బెడ్రూమ్లో ఒక రంగు, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక రంగు, గార్డెన్లో ఒక రంగు, ఇలా రకరకాల పెయింట్స్తో రకరకాల చిత్రాలతో బొమ్మలతో ఆర్ట్స్తో డిజైన్స్తో మంచి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి? అంటే కన్ను ఇష్టపడటానికి, కన్ను సంతోషపడటానికి మన ఇంటిని ఎలా తీర్చిదిద్దుతాం, కన్ను అనేటువంటి ఇంద్రియం సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఎందుకంటే మనం వేరే ఒక ఇంటికి వెళ్ళొచ్చామనుకోండి, వెంటనే అలాంటి మోడల్ మన ఇంట్లో అప్లై చేయడం కోసం పాతది పారేసి కొత్త తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడో 20 ఏళ్ల నాడు కొన్నటువంటి కుర్చీ ఉందనుకోండి, కుర్చీలో 4 ఉన్నాయి, అవి పాతబడిపోయినాయి, అవి ఉంచుకోలేము, పారేయలేము, పారేద్దామంటే ఖరీదైనవి, ఎప్పుడో చేసినటువంటి టేకుతో చేసినటువంటి, ఉంచుకున్నామంటే చూడబుద్ధి కావట్లేదు, నచ్చట్లేదు అన్నమాట, చూసి 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 ఉన్నాం. ఇప్పుడు చుట్టాలకి వెళ్తే రకరకాల మోడల్స్తో చైర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ మోడల్స్ చూసినప్పుడు అబ్బా ఇలాంటి చైర్స్ కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే సంక్రాంతి పండుగ భోగి రోజు, సంక్రాంతి పండుగ ముందు భోగి వస్తుంది కదా, భోగి మంటల్లో పాత వస్తువులన్నీ వేయాలంటారు కదా, ఇలాంటివన్నీ కూడా దాంట్లో వేసేసి మళ్ళీ కొత్త తీసుకొచ్చి ఇంట్లో నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అర్థమైందండి? అంటే కన్ను సంతోషించాలి అంటే, కన్ను సాటిస్ఫై అవ్వాలి అంటే కంటికి సంబంధించినటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో, తన ఇంటి యొక్క రూపం, తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క రూపం తనకు ఇష్టమైనటువంటి రూపంలో ఉండేట్లుగా ప్లాన్ చేసుకుంటాను. అర్థమైంది కానీ ఇది కంటికి సంబంధించినటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో, ఆ కన్ను అనేటువంటి ఇంద్రియాన్ని సంతృప్తి పరచడం కోసం మనం ఇంట్లో మనం క్రియేట్ చేసుకునేటువంటి డిజైనింగ్సు, మోడల్సు. ఓకే, అర్థమైంది. కన్ను తర్వాత శ్రోత్రము, త్వక్కు, చక్షు, తర్వాత జిహ్వ. జిహ్వ అంటే నాలుక అండి, జిహ్వ అంటే నాలుక. నాలుక అనేటువంటి ఇంద్రియాన్ని జయించలేక అనేకమైనటువంటి దుఃఖాలను, అనేకమైనటువంటి అనారోగ్యాలను తెచ్చుకున్నటువంటి వాళ్ళు మనకు లోకంలో కోకలలుగా కనిపిస్తారు. ఒక్కళ్ళని కాదు, ఇద్దరు కాదని, చాలామంది కూడా రుచిని జయించలేక, నాలుకను జయించలేక చెప్తారండి, 3 అంగుళాల నాలుకను జయించలేక, 3 అంగుళాల నాలుకను జయించలేక 6 అడుగుల శరీరాన్ని అవస్థల పాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క సాధకులు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. సాధువులు అనరండి, సాధువులు ఇంద్రియాలన్నింటినీ జయించారు, ఒక ఇంద్రియాన్ని కాదండి, ఇంద్రియాలన్నింటినీ కూడా జయించారు సాధువులు. కానీ ఇక్కడ సాధకులు అంటే ఇంకా వాళ్ళు సాధన పూర్తి కాలేదు, ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోలేదు. చేరుకున్నట్లయితే వాళ్ళు కూడా సాధువులు అవుతారు, కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. అయితే ఏంటంటే నాలుకను జయించలేక రుచులకు బానిసై, రుచులకు బానిసై అనేకమైనటువంటి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు.
చూడండి, అసలు వస్తువుల్లోనే పదార్థాల్లోనే దోషం ఉంది. పదార్థాల్లోనే దోషం ఉంది, పదార్థాలే కలుషితమై ఉన్నాయి. అలాంటి కలుషితమైనటువంటి పదార్థాలను రుచిగా తయారు చేసుకోవటం వలన ఇంకా అవి దోషభూయిష్టమై ఇంకా మనకు తొందరగా అనారోగ్యాలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. చూడండి, ఈ యొక్క జక్వేంద్రియానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు, నాలుకకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారంటే కిచెన్ మీద ప్రాధాన్యత ఇస్తారండి. వాళ్ళ యొక్క ప్రభావం మొత్తం కిచెన్ మీద కనపడుతుంది అన్నమాట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే కిచెన్లో కనిపిస్తుంది. కొంతమంది చూడగానే భారీ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి, కొంచెం ఎక్కువ ఫ్యాట్ వచ్చినట్టు, ఎక్కువ లావుగా ఉన్నట్లు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు మనకేమవుతుందంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇష్టపడి తింటారు అని అర్థం. వాళ్ళు ఎక్కువగా ఇష్టపడి తింటారు అని అర్థం. అలా ఇష్టపడి తినాలి కాబట్టి ఎంతవరకు తినాలి అంటే దానికి కూడా ఒక అదుపు ఉండి ఒక కంట్రోలింగ్ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అలా కంట్రోలింగ్ లేనటువంటి కారణం చేత ఏమవుతుందంటే శరీరం భారీగా పెరిగిపోతుంది. అలా భారీగా పెరిగిపోవటం ద్వారా ఫస్ట్ ఎముకల్లో బలం తగ్గిపోతుంది, నర్వస్ సిస్టంలో బలం తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్లో బలం తగ్గిపోతుంది, ఆర్గాన్స్ అన్నిటి మీద వాటి యొక్క ప్రభావం పడుతుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, స్పాండిలైటిస్, సర్వికల్ స్పాండిలైటిస్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, ఇలా అన్నీ కూడా అంటే మన నాలుక అనేటువంటి ఇంద్రియాన్ని, నాలుక అనేటువంటి ఇంద్రియాన్ని మనం జయించలేకపోయినట్లయితే, వాటిని దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోయినట్లయితే మనకు వీటన్నిటి మీద ఇవన్నీ కూడా మన మీద ప్రభావితం చేస్తాయి, ప్రభావం చూపిస్తాయి. అంటే రుచులు ఆరండి, రుచులు ఆరు. ఒకటి ఉప్పు కారం, తీపి చేదు, పులుపు చప్పన, మొత్తం షడ్రుచులు అని చెప్తానండి. ఈ యొక్క ఆరు రుచులను ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటారో, చూడండి మరి ఉప్పు తినకూడదా అండి, తీపి తినకూడదా, కారం తినకూడదా, చేదు తినకూడదా, ఇవన్నీ తినకూడదా? ఏమండి మా కాకరకాయ కారం అంటే చాలా ఇష్టం అండి, కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం అని కొంతమంది చెప్తారు. కొంతమంది నాకు బెల్లం అంటే చాలా ఇష్టం అండి, స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి అని కొంతమంది చెప్తారు. కొంతమంది నాకు హాట్ అంటే చాలా ఇష్టం అండి, మిక్చర్ అంటే చాలా ఇష్టం, లేకపోతే బజ్జీలు అంటే ఇష్టం, ఇలా కొంతమంది కొనుక్కొని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ తినకూడదా, షుగర్ తింటే అంటే తీపి పదార్థాలు తింటే తప్ప? అంటే ఇవన్నీ కూడా నాలుక అంటే నాలుక యొక్క ఇంద్రియాన్ని మనం సంతోషపెట్టడం కోసం చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ చేయాలా వద్దా, మరి తీపి తినాలా వద్దా, కారం తినాలా వద్దా, ఉప్పు తీసుకోవాలా వద్దా, మనం ఎలా అంటాం? వద్దని అంటామా? ఇప్పుడు ఉదాహరణ చూడండి, మనం భోజనం పెడతామండి, భోజనం పెట్టేప్పుడు ఫస్ట్ మొట్టమొదట ఇస్తట్లో ఉప్పు పెట్టాలన్నారు, ఉప్పు పెట్టాకే అన్నం పెట్టాలన్నారు. ఉప్పు ఎందుకండి? ఉప్పు మన శరీరంలో తేజస్సుని, శక్తిని ఇస్తుందన్నమాట. మనలో బ్లడ్ సర్క్యులేషన్, బీపీ మంచిగా ఉండటం కోసం, రక్త ప్రసరణ మంచిగా జరగటం కోసం ఉప్పు ప్రధానమైనటువంటిది. ఉప్పు తేజస్సుకి, మేధస్సుకి చాలా మంచిగా ఉపకరిస్తుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివ్గా పనిచేయడానికి ఉప్పు దోహదం చేస్తుంది. ఉప్పు నీరసంగా పడుకున్నటువంటి వాళ్ళని వెంటనే కూర్చునేట్లుగా చేస్తుంది. అందుకే మన యొక్క మేధస్సుకి, తేజస్సుకి ఉపకరిస్తుంది కాబట్టే ఫస్ట్ భోజనం చేసేప్పుడు ఇస్తట్లో ఉప్పు పెడతారు. ఫస్ట్ మొట్టమొదట తీసుకున్నటువంటి ముందు ఉప్పు కొంచెం ఉప్పు కలుపుకొని తినాలని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఐడెజరు, అయోడిన్ ఉప్పు ఇట్లాంటివి వాడమని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో భోజనం చేసేప్పుడు ఫస్ట్ మొట్టమొదటి ఇస్తట్లో ఉప్పు పెట్టారు. వాళ్ళు సంవత్సరాల కొద్ది నిల్వ ఉన్నటువంటి ఊరగాయ చట్నీలు తిన్నారు, కానీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. మరి ఇప్పటి రోజుల్లో చూడండి, నిన్న పెట్టినటువంటి ఊరగాయ చట్నీ ఇవాళ కలుపుకొని తినడానికే భయపడిపోతూ ఉన్నారు, రెడీమేడ్ కావాలంటూ ఉన్నారు. మరి ఇప్పట్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పట్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే ఒకటి పదార్థాల్లో కూడా ఆ యొక్క కలుషితం అనేటువంటిది ఇప్పుడు ఎక్కువగా అయిన కారణం చేత అవి కూడా అంత ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాయి అనేటువంటిది కూడా మనం గుర్తించవచ్చు.
అర్థమైంది. అంటే ఎవరు ఏది తీసుకోవాలి అంటే, ఎవరు ఏది తీసుకో, అన్నీ అందరూ రిజెక్ట్ చేయాలని కాదండి. ఉప్పు అందరూ తినకూడదని లేదండి, తీపి అందరూ తినకూడదని లేదండి, కారం అందరూ తినకూడదని లేదండి, ఇట్లా ఏం చెప్పలేదండి. మనకి ఏమని చెప్తున్నారంటే, బీపీ పేషెంట్స్ ఉంటే వాళ్ళు ఉప్పు తక్కువ తీసుకోవడం మంచిదని చెప్పారు, షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు తీపి తక్కువగా తీసుకుంటే మంచిదని చెప్పారు, కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కారం తక్కువగా తీసుకుంటే మంచిదని చెప్పారు, అలా చెప్పారు. అంతేగాని అందరూ అన్నీ మానేయమని అట్లా చెప్పేది కాదని. కాకపోతే ఒక్కటే, ఏదైనా కానీ మితం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అన్నీ తీసుకోవచ్చు కానీ అవి మితంగా తీసుకోవాలి, అవసరమైనటువంటి అంత తీసుకోవటంలో ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు నాలుక అనేటువంటిది, నాలుక అనేటువంటి ఇంద్రియము, జిక్వేంద్రియం అనేటువంటిది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటిది మనం గుర్తించాము. తర్వాత ఘ్రాణేంద్రియము, ముక్కు. ముక్కు ఎలాంటి వాసనలు కావాలని కోరుకుంటుంది, అంటే ముక్కుకి మంచి వాసనలు ఇవ్వటం కోసం మనం ఏం చేస్తాము అంటే మంచి గంధాన్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. పూజ చేసేప్పుడు మంచి గంధాన్ని వినియోగించటం, మంచి అగరబత్తులు వెలిగించటం, మంచి హారతి కర్పూరం వెలిగించటం, లేకపోతే పూజ చేసేప్పుడు మంచి సువాసన ద్రవ్యాలను వినియోగించటం, లేకపోతే మంచి సువాసన భరితమైనటువంటి పుష్పాలను ఆ పూజలో సమర్పించటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, సంపెంగ పూలు, అంటే మల్లెపూలు, విరజాజులు, ఇలాంటి కొన్ని కొన్ని పుష్పాల ద్వారా వచ్చేటువంటి ఆ సుగంధం అనేటువంటిది మనకు మంచి ఆనందాన్ని కలిగిస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకే ఘ్రాణేంద్రియము, ముక్కు యొక్క, ముక్కును సాటిస్ఫై చేయటం కోసం, ఘ్రాణమును సాటిస్ఫై చేయటం కోసం ఇలాంటి సువాసనాయుక్తమైనటువంటి ఆ యొక్క అగరబత్తీలు కానీ, లేకపోతే పూలు కానీ, పుష్పాలు కానీ సేకరించటం కానీ, అలాంటి మొక్కలు నాటటం కానీ, వాటిని వృద్ధి చేయటం కానీ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఏ అర్థమైంది కదండి. అంటే మనలో ఉండేటువంటి శ్రోత్రము అంటే చెవులు, త్వక్కు అంటే చర్మము, అలాగే చక్షువు అంటే నేత్రము, అలాగే రసము అంటే జిహ్వ అంటే నాలుక, ఘ్రాణము అంటే ముక్కు, ఈ యొక్క ఐదు ఇంద్రియాలను సంతోషపెట్టడం కోసం మనం మన యొక్క ఇంటిని ఒక అద్భుతంగా నిర్మించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అందరి ఇళ్ళు ఒకే విధంగా ఉంటాయా? చూడండి, అందరి ఇళ్ళు ఒకే విధంగా ఉండవు. ఇప్పుడు ఒకళ్ళకి నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒక ఆయన గారికి నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అంటే వాళ్ళ పెద్ద అన్నయ్య గారి ఇల్లు, రెండో అన్నయ్య గారి ఇల్లు, మూడో అన్నయ్య గారి ఇల్లు, ఆయన ఇల్లు. నలుగురు ఇల్లు రివ్యూ చేస్తే నలుగురు ఇల్లు ఒకే విధంగా ఉండమండి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో కొన్ని కొన్ని డిఫరెన్సెస్ మనం గుర్తిస్తాం. అలా వాళ్ళు ఎందుకు నిర్మించుకున్నారు అంటే వాళ్ళ యొక్క ఇంద్రియాలు అటువైపు అట్రాక్ట్ అవుతాయి. ఎందుకు అటువైపు అట్రాక్ట్ అవుతాయి అంటే, ఒకళ్ళకి ఎందుకు శబ్దాలంటే ఇష్టం, ఎందుకు మ్యూజిక్ అంటే ఇష్టం, ఒకళ్ళకి ఎందుకు స్పర్శలంటే మంచి మెత్తటి పరుపులు కానీ, ఏసీ మంచి ఇట్లాంటివి ఎందుకు ఇష్టపడుతున్నారు, కొందరు ఎందుకు రుచికి బాని ఇష్టపడుతూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే, వాళ్ళు పలానా ఇంద్రియాల వైపు, పలానా ఇంద్రియాల యొక్క సుఖాలకు అట్రాక్ట్ అవడానికి కారణం వాళ్ళు గత జన్మల్లో అలాంటి విషయ సుఖాలను ఎక్కువగా అనుభవించారని అర్థం. అర్థమైంది. ఇవాళ మ్యూజిక్స్ ఎందుకు ఇష్టపడుతున్నాయంటే, గత జన్మలో అతను మ్యూజిక్ మాస్టర్ అయి ఉండొచ్చు, అతను సినిమా హాల్లో పనిచేసి ఉండొచ్చు, సినీ ఫీల్డ్లో పనిచేసి ఉండొచ్చు, లేకపోతే సంగీతం క్లాసుల్లో సంగీతానికి సంబంధించినటువంటి దాంట్లో పనిచేసి ఉండొచ్చు, నేర్పే దాంట్లో పనిచేసి ఉండొచ్చు, నేర్చుకునే దాంట్లో పనిచేసి ఉండొచ్చు. ఇలానే ఒక శబ్దానికి సంబంధించినటువంటి విషయాల వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు అంటే, దానికి సంబంధించినటువంటి వాసనలు తన లోపల గర్భీకృతమై ఉన్నాయి అని అర్థం. అంటే గత జన్మలలో ఎక్కువగా, గత జన్మలలో ఎక్కువగా తాను ఏదైతే ఇష్టపడి చేశాడో, ఏదైతే ఇష్టపడి చేశాడో, అలా ఇష్టపడి చేసినటువంటి దానికి సంబంధించినటువంటి సంస్కారము, దానికి సంబంధించినటువంటి వాసన మనలోకి ప్రవేశించి ఇప్పుడు మనల్ని అటువైపు అట్రాక్ట్ చేస్తుంది. అది మూల కారణం. జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన
అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.